అసలు ఏమి కట్టలేకుండానే పోయింది. అంటే పోలవరం మొదలెడితే భద్రాచలం మునిగిపోతుందా? ఇంతకు ముందు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. యాక్చువల్ గా ఫ్యాక్ట్స్ చెప్తూ ఒక శ్వేతపత్రం ప్రకటించండి. పోలవరం నుంచి పోలవరం రాజశేఖర రెడ్డి టైంలో ఎంత కంప్లీట్ అయింది, చంద్రబాబు నాయుడు టైంలో ఎంత కంప్లీట్ అయింది, అందులో అడ్వర్స్ ఎంత, కెనాల్ ఎంత, స్పిల్వే ఎంత, డయాఫ్రమ్ వాల్ ఎంత, కాపర్ డ్యామ్కి ఎంత, దేనికి ఎంతెంత ఖర్చు అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ఎంత రావాలి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, ఈవేళ 2022 ఆగస్టు నెలలో రేట్లు లెక్క చూసుకుంటే ఎంత రావాలి మనకి, ఎంతమందికి కాంపెన్సేషన్ పే చేసి షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి. తాళ్ళూరేనో గ్రామం ఉంది, ఆ గ్రామంలో 126 ఫ్యామిలీస్ ఉన్నాయి, 126. ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఏదైతే ఇచ్చారో మీరు ప్యాకేజీ, మాకు అదే ఇవ్వండి అంటున్నారు. ఇంతకుమించి డిమాండ్ ఏం లేదు, అందరికీ చేసినట్టు మాకు చేయండి అని. ఎందుకు వాళ్ళకి చేయట్లేదు? వాళ్ళు కోర్టులో వేశారు. కోర్టు ఏమని చెప్పిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చే వరకు ఖాళీ చేయించకండి అది. తాళ్ళూరు దేవిపట్నం మనం, మన దేశయ్య గారు అచ్యుత్ దేశయ్య గారు దాని మీద కోర్టులో వేయించారు. ఆయన వయసు కొంచెం 80 ఇయర్స్ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన డైరెక్ట్ గా బయటికి రావట్లేదు, కానీ హైదరాబాద్ లోనే ఉన్నారు ఆయన. ఆయన ఆ ప్రాంతం వాడు, ఆ ప్రాంతంలో మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరికీ చాలా కాలం ప్లేడర్ గా పనిచేశాడు ఆయన. ఆయన పేరే ట్రైబల్ వకీలు. ఆయన రోజు మొత్తుకుంటున్నాడు, ఏంటా గ్రామం వాళ్ళు చేసిన పాపం, కోర్టులో వేళ రావాలి. మొన్న కోర్టు 3వ తారీఖు చేసింది, ఇవాళ వస్తుంది. వీళ్ళేవి దాంట్లో మాట్లాడరు గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదో రిప్లై అయ్యాలి, కౌంటర్ అయ్యాలి, ఏం మాట్లాడరు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, వాళ్ళు ఏమి అడిషనల్ గా అడగట్లా, మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చారో అలా మాకు ఇచ్చేట్టు ఖాళీ చేస్తూ ఉంటున్నారు. ఖాళీ చేయించడానికి విపరీతమైన ప్రజలు ఇస్తున్నారు. కలెక్టర్లు వెళ్తున్నారు, సబ్ కలెక్టర్లు వెళ్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్లు వెళ్తున్నారు. ఎలాగోలా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దౌర్జన్యం చేయలేకపోతున్నారు, కానీ ఎలాగోలా ఖాళీ చేయించాలని ట్రై చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా అన్నపూర్ణగా మరి అందరూ రిచ్ అయిపోయి పెద్ద పెద్ద మేళ్ళు కట్టుకుని హాయిగా ఆనందంగా బతకాలంటే ఎంతో కొంతమంది సమాధి అయిపోవాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్పు. ఖచ్చితంగా వాళ్ళ జీవనం కనీసం ఈవేళ ఎలా ఉందో అలా అన్నాం ఇవ్వండి. మనకందరికీ బాగా పెరుగుతుంది, మన ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, నీళ్లు రావటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, అందుకోసం కడుతున్నాం. ఆ కట్టే ప్రాసెస్ లో ఎవళ్ళైతే పోతున్నారో అక్కడ వాళ్ళు సమాధి చేద్దామని ఎందుకు అనుకోవాలి? 30,000-40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు 300-400 కోట్లు ఒక గ్రామానికి ఖర్చు అయితే అది ఇవ్వడానికి ఎందుకు వెనకడతారు? ఎందుకు దాని దగ్గర అన్ని బేరాలు? దయచేసి రాజశేఖర రెడ్డి ఎలా అయితే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో కలిపేశాడు. మీరు కూడా అలా ఏదో చేయండి. ప్రయత్నం చేయండి కనీసం. పోలవరం మీద శ్వేతపత్రం ప్రకటించండి అన్నది మనది గత చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చి వస్తుంది, ఇప్పుడు చెప్తున్నాం. ఆ శ్వేతపత్రం చూడగానే ఎవరికైనా సరే అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. ఈ తిట్టుగోడాలు, నీ వల్ల మునిగిపోయింది, నువ్వు ముంచేసావు, ఈ గొడవ వదిలేసి గవర్నమెంట్ తరఫున ప్రకటించండి. పార్టీ తరఫున మీరు ఏం మాట్లాడినా సరే గవర్నమెంట్ తరఫున ఒకటి ప్రకటించండి. ఎందుకు ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఏం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్? 5 May 2014 నాడు మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ తీర్మానాన్ని కట్టుకోవడం ఉన్నామంటారా లేదంటారా? మేము కోర్టులో వేసిన కేసుకైతే స్టేట్ గవర్నమెంట్ ఎఫిడవిటే అయ్యదు, కౌంటరే అయ్యదు. ఎందుకునో ఎలా జరుగుతుందో దాని మీద పోలవరం మీద ఎవరన్నా ఒక ఎక్స్పర్ట్ అన్న నియమించి ఇవన్నీ కూడా లైన్ చేసి ప్రజలకి చెప్పడం కూడా మీ బాధ్యత, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం కూడా మీ బాధ్యత.